బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవి కోసం తనకు రేవంత్ రెడ్డి లంచం ఇచ్చారన్న ఆరోపణలపై కేటీఆర్ కు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ లో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ 50 కోట్లు ఇచ్చారని చెప్పిందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ పదవికి లంచం ఇచ్చారని వెంకటరెడ్డి అన్నారని తెలిపారు. నోటీసులు తనకి కాకుండా కోమటిరెడ్డికి పంపాలన్న కౌంటర్ వేశారు. అయితే తొలుత సీఎం పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్ల లంచం ఇచ్చారన్న కేటీఆర్ ఆరోపణలపై మాణికం ఠాకూర్ సీరియస్ అయ్యారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. వివరణ ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ట్విట్టర్ ఎక్స్ లో లీగల్ నోటీసులు మాణికం ఠాకూర్ పోస్ట్ చేశారు. అయితే ఠాకూర్ నోటీసులకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 50 కోట్ల లంచం ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారని రివర్స్ పోస్ట్ చేశారు.